ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు అనివార్యమని తెలుగు వన్ మొదటి నుంచి చెబుతూనే వస్తుంది. అదే ఇప్పుడు జరగబోతుంది. ఏపీలో ముందస్తు ముచ్చటే లేదని ఇప్పటి వరకు చెబుతూ వస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు తమ నాయకుడు జగన్ మధ్యలో ముందస్తు ఆలోచన మెదులుతోందని అంగీకరిస్తున్నారు. ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పార్టీ అంతర్గత సంభాషణలోనో లేదా మిత్రులతోనో పిచ్చాపాటి మాటల్లోనో ఎవరో మాట్లాడుకోవడం కాదు, సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారు ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డే ఈ మాట చెప్పారు. పైగా అక్కడ ఇక్కడ కాదు, ఏకంగా మీడియా సమావేశంలోనే జగన్ ముందస్తు యోచన చేస్తున్నారని, ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖాయమని సజ్జల చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జగన్ సర్కార్ కు ముందస్తుకు వెళ్లడం మినహా మరో మార్గం లేదని తెలుగు వన్ ముందుగానే చెప్పింది. ఉచిత పథకాలతో ఇంతకాలం నెట్టుకొచ్చిన జగన్ కు ముందు వాటిని కొనసాగించే పరిస్థితి లేకపోవటం, ఇప్పటికీ ప్రజల్లో తమ ప్రభుత్వం తీరు పట్ల అసహనం పెరిగిన నేపథ్యంలో ఉచితాలు కూడా కొనసాగించలేని పరిస్థితి వస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ ఉచితాలు కొనసాగుతూ ఉండగానే ముందస్తుకు వెళ్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ఆయన యోచన అని తెలుగు వన్ ముందుగానే అంచనా వేసింది. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు యోచన వాస్తవమేనని చెప్పడంతో తెలుగు వన్ చెప్పిందే జరుగుతోందని తేలిపోయింది. పూర్తి కాలం జగన్ సర్కార్ అధికారంలో కొనసాగాలని భావిస్తే 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. అయితే అంతకాలం పాటు జగన్ కు ఉచితాలు కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్లి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారమైతే వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణతో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరిగేలా జగన్ ముందస్తు ప్రణాళిక ఉండే అవకాశాలున్నాయి. అలా అయితే సెంటిమెంట్ వర్కౌట్ అవడంతో పాటు ఉచిత పథకాలు కూడా పనిచేసి తనకు విజయావకాశాలు మెరుగవుతాయని జగన్ భావిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ముందస్తుకు వెళ్లాలని భావిస్తే వచ్చే ఏడాది ప్రథమార్థంలో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏపీలో కూడా నిర్దిష్ట గడువు కంటే ఏడాదిన్నర ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ముందస్తు సంకేతాలు ఇవ్వడం సజ్జల మీడియా సమావేశంలోనే మొదలు కాలేదు. గత కొద్ది కాలంగా ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులు కూడా అడిగిన వారికి అడగని వారికి ముందస్తు ప్రసక్తే లేదంటూ చెప్పడం కూడా ముందస్తు సంకేతాలిచ్చే ఉద్దేశంతోనే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక విపక్ష తెలుగుదేశం కూడా పాలనా వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసి చూస్తే జగన్ ముందస్తుకు వెళ్లడం ఖాయమనే చెబుతూ వస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 2 నెలల ముందే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతారన్న అంచనాతోనే తెలుగుదేశం తన దూకుడును పెంచింది. మొత్తం మీద ఏపీలో వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికల నగారా మోగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కంటే ఏడాదిన్నర ముందుగానే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.